చికెన్ కడిగి పెట్టుకున్నాను. బాండలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. చికెన్ ఏదే అంత ఆయిల్ ఎక్కువేమి వేయట్లేదు. ఉప్పు మనకు రుచికి తగినంత ఉప్పు మన ఇష్టం. మనకి నీళ్ళు ఏమి వేయలేదు, నేను కొత్త ఆయిల్ వేసాను. కొత్త ఆయిల్ వేసి దీన్ని బాగా మనం నూనెలోనే వేయించేసుకోవాలి. ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను, చాలా చిన్నగా కోసుకున్నాను ముక్కలు. ఈ రెండే పెద్దగా వేసాను అంతే, పర్వాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాను. ఉప్పు వేసినది, ఇప్పుడు మనం చిక్కిచాడు పసుపు వేసుకున్నాను. బాగా వేగిన తర్వాత పసుపు అనేది వేసానన్నమాట. పసుపు చాలా ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని నూనె అంతా వంపేస్తున్నాను. ఆయిల్ అంతా వంపేసి పీస్లే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. చూడండి పీసులన్నీ కాలుతున్నబ్బా, అన్నీ తీసేసాను. అదిగా ఆయిల్ ఉంది కదా, మళ్ళీ దీంట్లోకి వేసేసాను అన్నమాట. దీంట్లోకి వేసేసాను, వేసేసి సిమ్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా అర టీ స్పూను కారం వేసుకున్నాను, టీ స్పూను ధనియాల పౌడర్ మాత్రం ఒక స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే మనం ఇంకా దీంట్లో ఏమి మసాలా వేయలేదు కాబట్టి చికెన్ పౌడర్ మాత్రం ఒక స్పూన్ వేసేసాను. ఇంకా దీన్ని సిమ్లో ఉంది ఫ్రెండ్స్, నేనైతే ఆఫ్ చేయలేదు. మన ఫ్రై రెడీ, ఉప్పు చూడొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.